Praise the Lord. Welcome to Victory Church live service. This is Joshua Titus. Andru join ayyenta varaku just oka nimisham wait cheddam. Praise the Lord. Thank you Jesus. Thank you Father. Thank you Jesus. Hallelujah. We praise you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Okay. Praise the Lord. Hallelujah, we worship you, Father. Victory Church సభ్యులు ఎవరైనా లైవ్ చూస్తున్నట్లయితే చర్చ్ గ్రూప్లో ఒకసారి షేర్ చేయండి, లైవ్ స్టార్ట్ అయిందని చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్. ఓకే, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక ప్రార్థన చేసుకొని ఈరోజు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మీరున్న చోట్ల కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యేసునామంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువా మీ సన్నిధిలో చేరి సంగముగా మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తుండగా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాము. మా స్తుతుల మీద మీరు సింహాసనాసీనులు కమ్మని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే మీ వాక్యము ద్వారా మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించండి, చీకటిలో నుంచి విడిపించి వెలుగులోనికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారు ప్రభా, ఈ లైవ్ చూస్తున్న వారిలో భయంతో ఉన్నవారు కావచ్చు, దిగులుతో ఉన్నవారు కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉన్నవారు కావచ్చు, చిక్కులతో చికాకులతో ఉన్నవారు కావచ్చు, కరోనా వైరస్ లాంటి సమస్యలకు ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ సన్నిధి ద్వారా వారి జీవితంలో వెలుగును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వ్యక్తిని మీరు ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం, మీ శక్తితో నింపమని ప్రభువ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వ్యక్తిలో ఉజ్జీవమును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము ద్వారా మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే, ఒక పాట పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. మీరున్న చోటే నాతో పాటు ఏకీభవించి ఈ పాట మీరు పాడండి. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను, జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు
నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదము అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదము అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఆమేన్. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవే దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఘనమైనవి నీ కార్యములు ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుని కార్యాలు చాలా ఘనమైనవి సహోదరి సహోదరులారా. దేవుడు మన పట్ల చాలా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మీ పట్ల చాలా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. బహుశా మీలో ఎవరైనా కొంతవరకే లిమిట్ పెట్టుకున్నారేమో, ఇదైతే చాలు నా జీవితంలో, ఇది జరిగితే చాలు. దేవుడు అంతకంటే గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నిజానికి పోయిన వారం నేను మీకు చూపించాను కొన్ని వచనాలు. మీరు ఊహించిన దానికంటే, మీరు ఎప్పుడూ కలలో కూడా ఊహించని విషయాలను కూడా నీ ద్వారా దేవుడు జరిగించాలని కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా నీకే ఆరాధన 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 నా హృదయము నీ కొరకై పరితపించుచున్నది నీ ఆత్మతో నన్ను నింపుము దేవా నా హృదయము నీ కొరకై పరితపించుచున్నది నీ ఆత్మతో నన్ను నింపుము దేవా ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా నీకే ఆరాధన స్తోత్ర నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా ప్రేమామయుడా నా యేసయ్యా నీకే ఆరాధన ఆమేన్ నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఎస్ లార్డ్ వి వర్షిప్ యు ఫాదర్ ఓ తండ్రి మీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా బలవంతుడగు దేవ మీకు స్తోత్రాలు బలమైన దేవ యువర్ అన్ ఆసమ్ గాడ్ మీరు గొప్ప దేవుడు శక్తిమంతుడు తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో ప్రభా కలువరి సిలువలో మీ ప్రేమను కూడా మీరు అదే తారాస్థాయిలో మా ఎడల మీరు ప్రత్యక్షపరిచారు మీరు ఎంత బలవంతమైన బలమైన దేవుడవో ఎంత శక్తి కలిగిన దేవుడవో అంతే ప్రేమ కలిగిన దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుకనే ప్రభా కలువరి సిలువలో మీరు మౌనంగా ఉండి మా శిక్షణంతా భరించారు మా శాప పాపాలను భరించారు మీ రక్షణ మాకు అనుగ్రహించారు ఈరోజు తండ్రి అని ధైర్యముగా మీ సన్నిధిలోనికి వచ్చేటువంటి గొప్ప భాగ్యమును మాకు కలుగు చేశారు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మానవ జాతికి మీరే ఆధారము మీరే తండ్రి అయి ఉన్నారు ప్రభా మనిషికి పరిష్కారము మీ యొద్దనే ఉంది ప్రభా మనిషి సమస్యకు పరిష్కారం మీ యొద్దనే ఉంది మీకు స్తోత్రాలు ఇదిగో ప్రభా ప్రార్థన చేస్తున్నాం
యువదయకాల సమయంలో కూడా అజ్ఞానంలో ఉన్నవారు సత్యములోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి మీకు స్తోత్రాలు. రక్షణ పొందని వారు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాము. దేశము బాగవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. దేశము స్వస్థత పొందాలని ప్రార్థన చేస్తున్నాం. మీ సంఘము క్షేమాభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తులు ఎదగాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. జాతి మతము కులము ప్రాంతము అనేది వ్యత్యాసం లేకుండా అందరూ అంతటా క్షేమంగా ఉండాలని సురక్షితంగా ఉండాలని ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమను లోకం తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. మీ మంచితనం ప్రజలలో పశ్చాత్తాపాన్ని కలుగు చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమ గురించిన ప్రత్యక్షత ప్రజల మారు మనసును కలుగు చేయాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ సమయంలో కూడా మీ వాక్యమునకు వెళ్తుండగా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. ప్రతి వ్యక్తిలో సంతోషాన్ని కలుగు చేయండి, ధైర్యమును కలుగు చేయండి, విశ్వాసమును కలుగు చేయండి, నిరీక్షణను కలుగు చేయండి, ఓదార్పును కలుగు చేయండి. ప్రభువా మీకు స్తోత్రాలు. కృంగిన వారిని పైకి లేవనెత్తండి. బలహీనతలను బలహీనతలో ఉన్నవారిని బలపరచండి. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ వాక్యము తన పని తాను జరిగిస్తుందని మేము విశ్వసిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. కామెంట్ చేస్తున్న వాళ్ళకి, చేయలేని వాళ్ళకి, అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. త్వరగా లాక్డౌన్ పోవాలని, తొందరగా అందరూ సంఘముగా కలుసుకునే రోజులు రావాలని మనస్ఫూర్తిగా మనందరం ప్రార్థన చేద్దాం, విశ్వసిద్దాం, ఎదురు చూద్దాం. ఓకే సరే, అట్లీస్ట్ కనీసం మనం కలుసుకోలేకపోయినా సంఘముగా ఈ విధంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగేటువంటి ఒక అవకాశము దేవుడు టెక్నాలజీ ద్వారా అనుగ్రహించినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు చాలా చాలా శక్తివంతమైన విషయాన్ని మీతో నేను మాట్లాడాలని భావిస్తున్నాను. కొంతమంది యూట్యూబ్లో చూడగలుగుతున్నారు, ఫేస్బుక్లో చూడగలుగుతున్నారు, కొంతమందికి చూసే వెసులుబాటు లేదు కొన్ని ప్రాంతాల్లో. ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అందరూ చూడలేకపోతున్నారు. సో చూడగలిగిన వారికి, ఇట్లాంటి కార్యక్రమాలకు అటెండ్ అవ్వగలిగిన వారికి మాత్రమే అవకాశం. మిగతా వాళ్ళు అంతకుముందు చర్చి నడుస్తున్నప్పుడు వాళ్ళు విన్న వాక్యమే వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకొని దేవుళ్ళు బలపడాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని, బహుశా ఈరోజు మాత్రమే కాదు ఈ వారమంతా ఇదే టైటిల్ మీద నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. బీ ద లైట్, వెలుగు వలె నివసించుట అని చెప్పొచ్చు. బీ ద లైట్, వెలుగు వలె ఉండుట లేక వెలుగు వలె జీవించుట అనే విషయం మీద నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వారం మొత్తం మాట్లాడాలనుకుంటున్నాను. అంతకుముందు స్పీక్ ద లైఫ్ అనే విషయాన్ని మాట్లాడాము. ఆ తర్వాత ఫైట్ బ్యాక్ అనే టైటిల్ మీద మాట్లాడాము. సో ఈ వారము బీ ద లైట్, వెలుగు వలె నివసించుట లేక వెలుగు వలె జీవించుట అనే దాని గురించి మాట్లాడాలని భావిస్తున్నాను. బైబిల్ గ్రంథం మనము లోకానికి వెలుగు అయి ఉన్నామని చెప్తుంది. అందుకంటే ముందు యేసు ప్రభువారు చెప్పారు, నేను లోకానికి వెలుగు అని చెప్పేసి అన్నాడు. ఆయన లోకానికి వెలుగు అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన వెళ్తూ వెళ్తూ మనల్ని వెలిగించి ఆయన చెప్పాడు, ఇప్పుడు మీరు లోకానికి వెలుగు అని చెప్పేసి వెళ్ళాడు. సో బైబిల్ వెలుగు అనే ఆ మాట మీద, లైట్ అనే మాట మీద చాలా విషయాలు మాట్లాడుతుంది. ముఖ్యంగా వెలుగు అనేటువంటి ఆ మాట మూడు విషయాలు ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించబడింది. వెలుగు అనే ఆ పదము మూడు రకాలైనటువంటి విషయాలను వివరిస్తూ బైబిల్లో వర్ణించబడింది. ఫస్ట్ విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు అని ఫస్ట్ మాట చెప్తుంది. బహుశా ఈరోజు సాధ్యమైనంత వరకు ఆ మాటను మనం చూడడానికి ప్రయత్నం చేయబోతున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూడబోతున్నాం. సెకండ్ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు, విశ్వాసులు, దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు, ఆ వెలుగును కలిగిన వారు. యేసు వెలుగై ఉన్నాడు, ఆయన మనల్ని వెలిగించి మనలో నివసిస్తున్నాడు కనుక మనల్ని వెలుగుగా మార్చాడు. సో మనము వెలుగై ఉన్నాం అని బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము కూడా వెలుగు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో మూడు విషయాలను వివరిస్తుంది. వెలుగు అన్నప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు, విశ్వాసి వెలుగై ఉన్నాడు, దేవుని వాక్యం యొక్క సత్యము కూడా వెలుగై ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో దీన్ని మనం ఒక్కొక్క సెక్షన్ లాగా మనం చూడబోతున్నాం. ఈరోజు
వీలైతే ఫస్ట్ పాయింట్ ఈరోజు మనం చూద్దాం. మళ్ళీ రేపో ఎల్లుండో ఈ మిడ్ వీక్లో ఈ వారం మధ్యలో మళ్ళీ రెండు మూడు సెషన్స్ పెట్టి మళ్ళీ లైవ్లో ఈ విషయాన్ని మనం కంటిన్యూ చేసి దీని గురించిన పూర్తి ప్రత్యక్షతను దేవుని వాక్యంలో నుంచి మనం పొందుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ విషయాన్ని ఈరోజు మనం ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేద్దాం. దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. వెలుగుకుండేటువంటి క్వాలిటీ అనేది మనకు ఫస్ట్ తెలియాలి. వెలుగు యొక్క క్వాలిటీ ఏంటంటే వెలుగున్న చోట చీకటి ఉండదు, అదొక పాయింట్. ఇంకోటి, వెలుగు వస్తే చీకటి అక్కడి నుంచి పారిపోతుంది. వెలుగుకున్న శక్తి ఏంటంటే అది వెలిగిస్తుంది, చీకటిని తరిమి వేస్తుంది. అది వెలుగుకున్న శక్తి. బైబిల్లో దేవుడు వెలుగై ఉన్నాడు అని రాస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆయనలో చీకటి లేదు, నెంబర్ వన్. తర్వాత ఆయన చీకటిని తరిమివేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన వెలిగించేటువంటి వాడు. ప్రతి చీకటి సంబంధమైన విషయాలను, ప్రతి చీకటిని ఆయన తరిమివేసి వెలుగుమయంగా మార్చగలిగినటువంటి వాడు. మనమందరం వెలుగును కోరుకుంటాం, చీకటిని కోరుకోం కదా, చీకటిలో ఉండాలని కోరుకోం. కొద్దిసేపటి ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, మై గాడ్ తొందరగా కరెంటు వస్తే బాగుండు అనుకుంటాం. చీకటిలో ఏం కనపడదు, నువ్వు తాడును దొక్కినావా పామును దొక్కినావు కూడా అర్థం కాదు చీకటిలో. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావా పక్కన బురదలో నడుస్తున్నావా దారి పక్కన నడుస్తున్నావు అని అర్థం కాదు. చీకట్లోని వ్యక్తికి తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. వెలుగు అవసరం, దేవుడు ఆ వెలుగు అయి ఉన్నాడు. సో రకరకాల కోణంలో దేవుడు వెలుగు అనే పదం రకరకాల కోణంలో బైబిల్లో ఉపయోగించబడింది. ఆయన మనిషికి సహాయం చేయడాన్ని లేక మనిషి ఉన్నటువంటి చీకటి మయమైన జీవితాన్ని బాగు చేయడాన్ని గురించి చెప్తూ దేవుడు వెలుగిస్తాడు అని చెప్పబడింది. అదే సమయంలో చెడులో పాపంలో అలాంటి చీకట్లో జీవిస్తున్న మనిషిని విడిపించడం కోసం దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పబడింది. అలాగే దుఃఖంలో సమస్యల వలయంలో చిక్కుకున్న వారిని దేవుడు వెలిగించడం, దానికి సంబంధించి కూడా వెలుగు అనే పదం ఉపయోగించబడింది. అనేక సార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు వెలుగుగా ప్రత్యక్షపరచబడ్డాడు, వెలుగుగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. కొన్ని కొన్ని సందర్భాలు పాత నిబంధనలో జరిగిన కొన్ని సందర్భాలను ఉదాహరణగా చెప్తూ అక్కడ ఆ వెలుగు అనే ప్లేస్లో దేవుడు అనే ఆ రూపాంతరత అనేది ఉపయోగించబడింది. ఈరోజు మనం కొన్ని వాక్యాలు కూడా చూడబోతున్నాం, అదా కొన్ని వచనాలు చూడబోతున్నాం. మన చర్చిలో ప్రసంగం ఎప్పుడు కూడా జస్ట్ పైపైన ప్రసంగంలాగా కాకుండా ఒక బైబిల్ స్టడీ లాగా కూడా జరుగుతుంది. నా ప్రసంగాలు మీరు జాగ్రత్తగా వినేవాళ్ళైతే కేవలం పైపైన నాలుగు పాయింట్స్ చెప్పుకుని వెళ్ళిపోకుండా దాని మీద ఒక డీప్ స్టడీ కూడా చేస్తుంటాం. బైబిల్ స్టడీ లాగా కూడా దాన్ని మనం ఉపయోగిస్తుంటాం. కనుక ఈరోజు మనం కొన్ని వాక్యాలు చూడబోతున్నాం. దేవుడు ఎలా వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగై ఉండి ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. సో నెంబర్ వన్ పాయింట్, గాడ్ ఈజ్ లైట్ అండ్ ఈ డిస్పెల్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డార్క్నెస్. దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రతి విధమైన చీకటిని ఆయన తరిమివేసేవాడై ఉన్నాడు. ఓకే, సో అందరూ ఈ మాట చెప్పండి నాతో పాటు, మీరున్న చోట, నా జీవితంలో ఉన్న ప్రతి చీకటిని వెలుగైన దేవుడు తరిమివేసేవాడై ఉన్నాడు. ఆమేన్. సో దేవుడు వెలుగు అంటే దాని అర్థం అది. దేవుడు వెలుగు అంటే అర్థం ఏంటి, ఆయన ప్రకాశిస్తూ మన జీవితాల మీద, మన జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన చీకటిని ఆయన తొలగించేటువంటి వాడై ఉన్నాడు. ఓకే, సరే మనం దీనికి సంబంధించిన కొన్ని వచనాలు స్టడీ చేద్దాం ఈరోజు. నిర్గమకాండం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం పదమూడో అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం. 21, 22 వచనాలు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఓకే, ఇది ఇస్రాయేల్ ప్రజల యొక్క నిర్గమాన్ని గురించి తెలియజేసేటువంటి లేఖన భాగం. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి కనాను దేశం, వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేస్తున్నారు. రాత్రి మగలు ప్రయాణం చేశారంటే, ఇస్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణము పగలు ప్రయాణం రాత్రి రెస్ట్ లాగా లేదు.
ప్రయాణం ప్రారంభిస్తే దేవుడు ఆగండి అనేదాకా నడుస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. దేవుడు ఆగమన్నప్పుడు దాదాపు ఒక నెల రోజులు అక్కడే ఆగిపోయి ఉండేవాళ్ళు. సో అలా దేవుని యొక్క నడిపింపును బట్టి వాళ్ళు నడిచారు. సో నడుస్తూ ఉన్నప్పుడు రాత్రి పగలు గ్యాప్ లేకుండా కూడా నడిచేవాళ్ళు వాళ్ళు. ఆ క్రమంలో అది ఎడారితో కూడిన అరణ్య ప్రాంతం కాబట్టి అక్కడ రాత్రిపూట భయంకరమైన చలి, పగలుపూట భయంకరమైన వేడి, ఈ రెండు ఉంటాయి. సో ఆ వాతావరణాన్ని తట్టుకోవడం కోసం రాత్రిపూట దేవుడు అగ్నిస్తంభంలాగా వెలుగులాగా వారి మధ్యలో ఉండి వాళ్ళని కాపాడుతూ వచ్చాడంట. అది మనం గమనించాల్సిన పాయింట్. రాత్రిపూట దేవుడు వారికి వెలుగుగా ఉన్నాడు. ఆ టైంలో కనుక వారికి వేడి లేకపోతే రాత్రిపూట ఆ చలికే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. పిల్లలు ఆడవాళ్ళు చనిపోయే అవకాశం ఉంది, ముసలి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. కొంచెం వయసులో ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారేమో, కానీ ముసలి వాళ్ళు పిల్లలు ఆడవాళ్ళు చనిపోయేటువంటి ప్రమాదం అది. గడ్డగట్టించే అంత చలి ఉంటుంది రాత్రిపూట. కానీ దేవుడు రాత్రిపూట వారికి వెలుగులాగా ఉండి వారికి వెచ్చను కలిగించి వారు క్షేమంగా ఉండేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. సో అక్కడ దేవుడు అగ్నిస్తంభంలాగా ఉన్నాడు, వెలుగిచ్చాడు వారికి. వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలో వారికి ముందుగా నడుచు దేవుడే వారికి వెలిగివ్వడానికి అగ్నిస్తంభంలాగా ఆయనే ఉన్నాడంట. అగ్నిస్తంభాన్ని వాళ్ళకి ఇచ్చాడని కాదు, ఒక స్తంభంలాగా, ఒక పిల్లర్లాగా చెప్పాలంటే, ఒక పెద్ద ఎత్తైనటువంటి ఒక పిల్లర్లాగా, ఒక గోడలాగా వాళ్ళకు అడ్డుగా ఉన్నాడు. ఆ బయట నుంచి వచ్చేటువంటి ఆ చల్ల గాలి వారిని తాకకుండా వారికి వెలుగు ఇవ్వడానికి దేవుడు ఒక విధంగా రాత్రిపూట వాళ్ళని కాపాడాడు. వారికి వెలుగుగా ఉన్నాడు, వెచ్చనిచ్చేటువంటి వెలుగుగా ఉన్నాడు. ఏమేన్ దేవుడు వెలుగు ఈ జనులకు శారీరకంగా వెచ్చను పుట్టించడానికి, శారీరకంగా చలిని తట్టుకునే విధంగా ఉండడానికి, చలి యొక్క ప్రమాదం నుంచి వాళ్ళని తప్పించడానికి దేవుడు వెలుగుగా మారాడు, వెచ్చను కలుగు చేశాడు. ఏమేన్ హల్లెలూయా. ఆత్మీయంగా కూడా దేవుడు ఈరోజు మనకి, నీకు నాకు అగ్నిస్తంభమై ఉన్నాడు, వెలుగిచ్చేటువంటి వాడై ఉన్నాడు. ఏ విధంగా కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలలో బయట నుంచి చల్లటి గాళ్ళు మనకు తగిలి మనం గడ్డగట్టుకుపోయేటువంటి పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, బలహీనపడేటువంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తానే వెలుగుగా మారి మన జీవితంలో ఆయన మనకు వెచ్చను పుట్టిస్తున్నాడు. అంటే అర్థమేంటి, ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఓదార్పునిస్తున్నాడు, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఆ విధంగా ఆయన మన జీవితంలో వెలుగుగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మీకు తెలుసో తెలీదో, మీరు కృంగిపోయే ప్రతిసారి, మీరు బలహీనతలోకి వెళ్ళే ప్రతిసారి మళ్ళీ మీరు ఎలా కోలుకొని మళ్ళీ ఎలా ఉత్సాహంతో తిరిగి బయటకు వస్తున్నారో తెలుసా? మీకు తెలియకుండానే వెనకాల దేవుడు ఉండి, మీరు గుర్తించినా గుర్తించకపోయినా వెనకాల దేవుడు ఉండి మీకు వెట్ట పుట్టిస్తున్నాడు, మీకు వెచ్చదనాన్ని కలుగు చేస్తున్నాడు. ఆ చలి యొక్క తాకిడి మిమ్మల్ని గడ్డగట్టించకుండా దేవుడు మీకు వెలుగుగా మారుతున్నాడు. ఏమేన్ దేవుడు ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మీలో చాలామంది గతంలో ఎన్నో రకాలైనటువంటి కృంగిపోయిన పరిస్థితుల నుంచి పైకి లేచి ఈరోజు వచ్చారు. మీ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు అలాంటివి ఉన్నాయి. ఓ చాలా కష్టపడ్డాం ఆ టైంలో, చాలా కృంగిపోయాం ఆ సమయంలో, చాలా నిరుత్సాహానికి గురైపోయాం, మళ్ళీ దేవుడు పైకి లేపాడు. నా జీవితంలో ఎన్నో సమయాలు ఉన్నాయి, నరాలు చిట్లిపోయేంత టెన్షన్ పడ్డే సందర్భాలు ఉన్నాయి, పిచ్చోళం అయిపోతామా అన్నంత టెన్షన్స్ గుండా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు మళ్ళీ నవ్వుతూ మళ్ళీ ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. కారణం ఏంటి అంటే దేవుడు అగ్నిస్తంభమై వెట్ట పుట్టిస్తున్నాడు, వెచ్చదనాన్ని కలుగు చేస్తున్నాడు, మళ్ళీ నూతన బలముతో తిరిగి పంపిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరులారా, ఆయన మీకు అగ్నిస్తంభంలాగా పనిచేస్తున్నాడు, ఆయన మీకు వెలుగును కలుగు చేస్తున్నాడు. కృంగిపోయిన సమయాల్లో, నీరసించిన సమయాల్లో, గడ్డగట్టుకుపోతామా అనుకున్న పరిస్థితుల్లో ఆ గాల్ల తీవ్రత మీ మీద పడకుండా దేవుడు మీకు అడ్డుగా నిలబడి ఆ గాలిని ఆపి, ఆ చల్లటి గాలను ఆపి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఏమేన్ హల్లెలూయా. సో దేవుడు వెలుగు అనే పదం ఫస్ట్ ఉపయోగించబడ్డ పదం ఇది, పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్నిస్తంభం. అగ్నిస్తంభం ద్వారా వారికి వెలుగును ఇచ్చాడు. సో అదొక సందర్భం. ఇంకో సందర్భం కూడా చూద్దాం. బైబిల్లో చాలాసార్లు దేవుడు వెలుగై ఉన్నాడనే పదం ఉపయోగించబడింది, మొట్టమొదటిసారిగా మనకు అక్కడ కనపడుతుంది. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. మనం ఏం చూస్తున్నాం, దేవుడు మనకు వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 27వ కీర్తన, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1వ వచనాన్ని మీకోసం నేను చదువుతాను. 1వ వచనం చాలా చాలా శక్తివంతమైన వాక్యభాగం ఇది.
యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. వావ్, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణము, నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెరుతును? హల్లెలూయా. సో కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన నన్ను వెలిగిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన నన్ను, ఇది ఈ సందర్భం, ఏ సందర్భంలో ఈ కీర్తనకారుడు ఈ మాట చెప్పాడంటే, అతను ప్రాణాపాయాల్లో ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు. ఓకే, రెండో వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. సో ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, శత్రువులు అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, శత్రువులు అతన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, అతన్ని పట్టుకొని అతన్ని గందరగోళం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను చెప్తున్నాడు, నేను ఎవరికి భయపడలేదు అని చెప్పేసి అంటున్నాడు. నేను ఎవరికి దిగులు పడలేదు, ఎవరిని చూసి నేను వెరవలేదని చెప్పేసి అంటున్నాడు. కారణం ఏంటంటే, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. అంటే అర్థమేంటి, దేవుడు వెలుగులాగా ఉండి నన్ను కాపాడుతున్నాడు అని అర్థం. ఆమెన్. సో ఎన్ని సందర్భాల్లో చూడండి, ఇందాక చూసిన సందర్భంలోనేమో చల్లటి గాళ్ళు వాళ్ళని, వాళ్ళ మీదకి వీచి వాళ్ళని అర్ధాంతరంగా చనిపోనీయకుండా దేవుడు అగ్ని స్తంభములే ఉండి వెలుగునిచ్చాడని రాస్తుంది. ఇక్కడ శత్రువుల బారి నుంచి కాపాడటం కోసం దేవుడు వెలుగులాగా, రక్షణ ఇచ్చేటువంటి వెలుగులాగా ఉన్నాడంట. ఏమేన్, హల్లెలూయా. మీరు ఎవరైనా శత్రువుల బాధను కలిగి ఉన్నారా? ఎవరైనా మీ మీద శత్రువులు ఉన్నారా? మీరు పాడవ్వాలని ఎవరైనా కోరుకుంటున్నారా? మీరు మంచిగా ఉన్నప్పటికీ, మీరు న్యాయంగా పనిచేస్తున్నప్పటికీ, మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోతున్నప్పటికీ, మీరు పాడవ్వాలని, మీరు పతనం కావాలని, మీరు నాశనం అవ్వాలని, వీడెప్పుడు పాడైపోతాడా అని అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మీతో చెప్తున్నాను సహోదరి సహోదరులారా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు భయపడకుండా, ఎవరికి వెరవకుండా, ఈ మాట చూడండి ఎంత బాగు రాస్తుంది, యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును, నేను ఎవరికి భయపడుదును, నేను ఎవరికి భయపడను, ఎవరికి వెరవను అని చెప్పేసి అంటున్నాడు. కారణం ఏంటంటే, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్స్ గుండా మీరు వెళ్తుంటే, నేను చెప్తున్నాను, దేవుడు మీకు వెలుగై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని రక్షించేవాడై ఉన్నాడు. అలాంటి వాళ్ళ చేతుల్లో పడకుండా మిమ్మల్ని తప్పించేవాడై ఉన్నాడు. దావీదుకి ఎంతమంది శత్రువులు, ఇంట్లో శత్రువులే బయట శత్రువులే దావీదుకి, ఇంట్లో శత్రువులే బయట శత్రువులే దావీదుకి. కానీ ఆశ్చర్యం, ఎవరు దావీదుని ఏం చేయలేకపోయారు? దావీదు కూడా అసలు ఎవరికి భయపడలేదు. మై గాడ్, దావీదు ఎవరికి భయపడలేదు అసలు. అతను అంటున్నాడు, నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి వెరుస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఐ డోంట్ ఫియర్ అని చెప్పేసి అన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు నాకు వెలుగొయ్యి ఉన్నాడు. ఎవరైనా టైప్ చేయండి, దేవుడు నాకు వెలుగొయ్యి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు వెలుగొయ్యి ఉన్నాడు సహోదరి సహోదరులారా, ఇది నమ్మండి. వాళ్ళకు నా మీద కక్ష, వీళ్ళకు నా మీద కక్ష, వాళ్ళకు నేనంటే పడను, వీళ్ళకు నేనంటే పడదు అని చెప్పేసి ఇలా మాట్లాడకండి. దేవుడు నాకు వెలుగొయ్యి ఉన్నాడు, దేవుడు నా ప్రాణము దుర్గమై ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి వెరవను అని చెప్పి మీరు చెప్పడం నేర్చుకోవాలి. ఆమేన్. సో ఆ విధంగా దేవుడు వెలుగై ఉన్నాడు. శత్రువుల నుంచి కాపాడడానికి దేవుడు వెలుగై ఉన్నాడు. చలి తీవ్రత నుంచి కాపాడడానికి దేవుడు వెలుగై ఉన్నాడు. తర్వాత విషయం చూద్దాం. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. మనం ఫస్ట్ పాయింట్ చూస్తున్నాం, దేవుడు మనకు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడనే విషయాన్ని చూస్తున్నాం. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16:15. 16:15. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వాన మబ్బు. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును. రాజుల ముఖ ప్రకాశము అని చెప్పినప్పుడు ఇది ఒక విధంగా దేవునికి కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. దేవుని యొక్క ముఖ ప్రకాశము, దేవుడు రాజు అయి ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన ముఖ ప్రకాశము మనకు జీవాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ముఖ ప్రకాశము మనకు జీవాన్ని ఇస్తుంది అంటే అర్థం ఏంటంటే, మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని తండ్రి అంటూ ఆయన ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు, ఆ సన్నిధిలో గడిపేటువంటి ఆ సమయము
మన జీవితంలో వెలుగులాగా పనిచేసిన ఆయన ముఖ ప్రకాశం అంటే ఆయన సన్నిధి యొక్క వెలుగు మనకు జీవాన్ని కలుగజేస్తుందట. హల్లెలూయా, వావ్. ఆయన యొక్క ముఖ ప్రకాశము మనకు జీవాన్ని కలుగజేస్తుంది. ఈ మాట చెప్పండి ఎవరైనా, ఆయన ముఖ ప్రకాశము నాకు జీవాన్ని కలుగజేస్తుంది. ఆయన ముఖ ప్రకాశము మనకు జీవాన్ని కలుగజేస్తుంది. ఆయన ముఖ ప్రకాశము మనకు జీవాన్ని కలుగజేస్తుంది. ఆయన ముఖ ప్రకాశము మనకు జీవాన్ని కలుగజేస్తుంది. ఇది ఎట్లా అంటే, ముఖ ప్రకాశము జీవాన్ని కలుగజేయడం అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక నెల రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల రోజులు మొత్తం చీకటి కమ్మిందనుకోండి, సూర్యుడు లేడు అనుకోండి నెల రోజుల పాటు. నెల రోజులు సూర్యుడు లేకపోతే మనుషులందరూ డీలా పడిపోతారు, ప్రకృతి కూడా డీలా పడిపోతుంది, ప్రకృతి మొక్కలు కూడా అన్నీ డీలా పడిపోతాయి, అన్నీ శక్తిని కోల్పోయినట్టుగా ఉంటాయి ఒక నెల రోజులు కనుక సూర్యుడు లేకపోతే. కానీ కొన్ని మొక్కలు నేను గమనించాను, సాయంత్రానికి వంగిపోయినటువంటి మొక్కలు ఉదయాన్నే సూర్యుడి యొక్క వెలుగుకి ఇట్లా వంగిపోయినటువంటి మొక్క మళ్ళీ చక్కగా లేస్తుంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు పువ్వు చూశారు, పొద్దుతిరుగుడు పువ్వు డల్గా ఇట్లా అయిపోయి ఉంటుంది. మార్నింగ్ సూర్యుడి యొక్క వేడికి, సూర్యుడి యొక్క కిరణాలు తగులుతున్నప్పుడు ఆ మొక్క అలాగే లేచి నిలబడుతుంది. దేవుడు కూడా తన ముఖ ప్రకాశం ద్వారా మనకు జీవాన్ని కలుగజేస్తాడంటే అర్థం అదే. సూర్యుడి యొక్క కిరణాలు ఏ విధంగా మొక్కలో జీవాన్ని కలుగజేస్తున్నాయో, పడిపోయినది ఎలా పైకి లేస్తుందో, దేవుని యొక్క ముఖకాంతి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి తండ్రి మీకు స్తోత్రములు, యేసయ్యా మీకు స్తోత్రములు, పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు అంటూ ఆయన ఆరాధన చేస్తూ ఆయన వాక్యాన్ని తీసి ఆయన వాక్యంలో ఆనందిస్తున్నప్పుడు ఆ ప్రకాశం, ఆ సన్నిధి యొక్క ప్రకాశం, ఆ దేవుని యొక్క సన్నిధి ప్రకాశము మనకు జీవాన్ని కలుగజేస్తుంది. అంటే మనలో కొత్త ఉత్సాహము, కొత్త జీవం, కొత్త బలము, నూతన బలము మనలో కలుగుతుంది. ఏమేన్? ఎప్పుడైనా మీరు అనుభవించారా, ఎప్పుడైనా ఇలాంటి ఒక జీవం మీరు అనుభవించారా? నేను చాలాసార్లు అనుభవించాను, చాలాసార్లు చీ జీవితం అనుకున్న సమయాలు, నిజంగా చెప్తున్నాను. అబ్బా అవసరమా మనకిది అనుకున్నటువంటి సందర్భాలు, చాలా కురింగిపోయి నీరసించిన సందర్భాల్లో అలా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తండ్రి మీకు స్తోత్రములు అంటూ ఆయన ముఖ ప్రకాశము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముఖ ప్రకాశం మళ్ళీ జీవాన్ని మనలో కలుగజేస్తుంది. ఈ అనుభవం ప్రతి విశ్వాసికి ఉండాలి, ఈ అనుభవం ప్రతి విశ్వాసి పొందుకోవాలి. నిత్యము దేవునితో గడిపే అలవాటు ఉండాలి. అలా గడిపే వ్యక్తి ఎప్పటికప్పుడు జీవాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్. సో దేవుని యొక్క ముఖ ప్రకాశము మనకు జీవాన్ని కలుగజేస్తుంది. అంటే దేవుడు వెలుగు అయి ఉన్నాడు, వెలుగు మనకు జీవాన్ని కలుగజేస్తుంది. ఆయన వెలుగు నాకు జీవం, ఆయన వెలుగు నాకు జీవం, ఆయన వెలుగు నాకు జీవం. హల్లెలూయా. ఆయన వెలుగు నాకు జీవం, ఆయన వెలుగు మీకు జీవం. సో కొంతమంది అంటుంటారు సూర్యుడి దగ్గర పొద్దున నిలబడరా అని చెప్పేసి. నేను కూడా మీతో చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో నిలబడు కొద్దిసేపు, దేవుని సన్నిధిలో కొద్దిసేపు సమయాన్ని గడుపు, నీ ముఖము జీవముతో నింపబడుతుంది. ఎందుకంటే ఆయన ముఖ ప్రకాశము నీలో జీవాన్ని కలుగు చేస్తుంది నువ్వు అలా వెళ్ళి దేవునితో గడిపినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని సన్నిధి మనకు జీవాన్ని కలుగు చేస్తుంది వెలుగు ద్వారా. ఇంకొంచెం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 60వ అధ్యాయం యెషయా గ్రంథం 1 నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. వావ్, చాలా చాలా పవర్ఫుల్. వాస్తవానికి 60వ అధ్యాయం మొత్తం చదవాలి, వీలైతే నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అర్థం చేసుకుందాం ఈ వాక్యాన్ని. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు కొత్త నిబంధన విశ్వాసులకు ఇది కరెక్ట్గా వర్తించేటువంటి మాట. వెలుగు ఆల్రెడీ వచ్చింది మన మీదకి, యేసు ప్రభు రూపంలో మన మీద వెలుగు ప్రకాశించింది, మనం వెలిగించబడ్డాం యేసు ప్రభు ద్వారా. కాబట్టి లెమ్ము తేజరిల్లు అని చెప్పేసి అంటే మేలుకో, అర్థం చేసుకో ఈ విషయాన్ని, గ్రహించు అంటున్నాడు మరొక మాటలో. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న ప్రతి వ్యక్తితో నేను చెప్తున్నాను, మీరు గ్రహించాలి. మీకు జరగాల్సిందంటే మీలో గ్రహింపు కలగాలి, మీలో వివేచన కలగాలి.
ఓకే మీకు ఈ తెలివి కలవాలి కలగాలి ఏంటది నేను వెలిగించబడ్డాను దేవుడు నాకు వెలుగై ఉన్నాడనే విషయం మీకు అర్థం కావాలి మీకు ఇది తెలియాలి లెమ్ము తేజరిల్లం అంటే అర్థం ఏంటి మేలుకో తెలుసుకో కొంతమంది అంటారు కదా ఏంట్రా ఎక్కడున్నారో ఇంకా నిద్రపోతున్నావా ఇంకా డబ్బా ఫోన్ ఏంట్రా ఇప్పుడు 5G కూడా రాబోతుంది మేలుకోరా అని చెప్పేసి అంటాం మనం కదా నేను చెప్తున్నాను మీరు మేలుకోవాలి ఏ విషయంలో అంటే మీకు వెలుగు వచ్చింది దేవుడు మీకు వెలుగై ఉన్నాడు హల్లెలూయా లోకాన్ని ఒక్క మాట పలికి వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుడు లోకాన్ని వెలిగించిన దేవుడు నీకు ఈరోజు వెలుగై ఉన్నాడు ఆమేన్ అప్పుడు నువ్వు ఎలా చీకట్లో ఉండగలుగుతావు నీ జీవితం ఎలా చీకట్లో ఉండగలుగుతుంది మీ మీదికి వెలుగు వచ్చింది గ్రహించండి విషయం దేవుడు నాకు వెలుగై ఉన్నాడని చెప్పడం ప్రారంభించండి దేవుడు నాకు వెలుగై ఉన్నాడని విశ్వసించడం ప్రారంభించండి దేవుడు మీకు వెలుగై ఉన్నాడు మీరు మేల్కోవాలి విషయంలో మీరు మేల్కోవాలి విషయంలో మనం చదువుదాం ఈ వాక్య భాగం మొత్తం చదవబోతున్నాం మేల్కోవడం అంటే ఏంటి పాస్టర్ గారు మేల్కోవడం అంటే ఏంటి వెలుగు వస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం ఒక వ్యక్తి మీదకి దేవుడు వెలుగును ప్రకాశింపచేయడం ప్రారంభిస్తే లేక ఒక వ్యక్తికి దేవుడు వెలుగుగా ఉంటే ఏం జరుగుతుందో రెండో వచనం నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు దేవుడు మనకు వెలుగు అంటే మనకేం జరగాలో మనం ఎలాంటి కార్యాలు అనుభవించగలుగుతామో రెండో వచనం నుంచి రాస్తుంది మీరు ఇంటి దగ్గర శ్రద్ధగా టైం తీసుకొని మరీ చదవండి 60వ అధ్యాయం చాలా చాలా పవర్ఫుల్ మనం చర్చిలో ఈ పాట కూడా పాడతాం లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము అని సో ఇప్పుడు మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే మన మీదకి ఆల్రెడీ వెలుగు వచ్చింది దేవుడు మనకు వెలుగై ఉన్నాడు మనకు దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వెలుగై ఉన్న వ్యక్తుల జీవితాల్లో ఏం జరుగుతుందో చూడండి రెండో వచనం చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది వావ్ లోకం మీదకి చీకటి వస్తుండొచ్చు లోకంలోనికి చీకటి కమ్ముతుండొచ్చు కానీ నీ మీద మహిమ ఉంటుంది నీ మీద వెలుగు ఉంటుందని చెప్పేసి అంటున్నాడు హల్లెలూయా దేవుడు నాకు వెలుగై ఉన్నప్పుడు లోకానికి చీకటి కమ్మొచ్చు కానీ నా మీద వెలుగు ఉంటుంది ఎందుకంటే దేవుడు నాకు వెలుగై ఉన్నాడు ఎందరైతే దేవుడిని వెలుగుగా కలిగి ఉన్నారు ఎంతమంది అయితే దేవుడిని కలిగి ఉన్నారో వారి మీద దేవుడు వెలుగుగా ఉన్నాడు లోకం మీదకి చీకటి రావచ్చు కానీ నీ మీద వెలుగు ఉంటుంది చెప్పండి ఈ మాట లోకం మీదకి చీకటి రావచ్చు కానీ నా మీద వెలుగు ఉంటుంది ఎందుకంటే దేవుడు నాకు వెలుగై ఉన్నాడు ఆమేన్ దేవుడు నాకు వెలుగై ఉన్నాడు లోకం మీదకి చీకటి రావచ్చు కానీ నా మీద ఆ వెలుగు నిలిచి ఉంటుంది మూడో వచనం పవర్ఫుల్ మాట జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు హల్లెలూయా వావ్ ప్రైజ్ ద లార్డ్ నీ మీద వెలుగుంది లోకంలో చీకటి కమ్ముతుంది కానీ చీకట్లో ఉన్న వ్యక్తులు నీ మీద వెలుగుంది కనుక వాళ్ళు నీ దగ్గరికి వస్తారని చెప్పేసి అంటున్నాను వావ్ వావ్ హల్లెలూయా పవర్ఫుల్ మూడో మాట మూడో వచనం మళ్ళీ చదువుతాను జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు హల్లెలూయా హల్లెలూయా జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు చెప్పండి ఈ మాట జనములు నా వెలుగునకు వచ్చేదరు రాజులు నా ఉదయకాంతికి వచ్చేదరు ఆమేన్ నాలుగో వచనం కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు అంటే తండ్రి అనుకుంటూ వస్తారు నీ దగ్గరికి వాళ్ళు నువ్వే మాకు దిక్కు అనుకుంటూ వస్తారు వచ్చే వాళ్ళంతా నీ పిల్లలు కాబోతున్నారు అలా దూరం నుంచి ప్రజలు నీ దగ్గరికి వస్తారని చెప్పేసి అంటున్నాడు ఐదో వచనం నీవు చూచి ప్రకాశింతు నీ గుండె కొట్టుకొని చూపొంగును సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును వా క్రిస్టియన్స్ ఈ వాక్యం చదివారా అనేది నా డౌట్ క్రిస్టియన్స్ ఏమంటున్నారంటే డబ్బులు మనకొద్దంటున్నారు డబ్బు అంతా లోకంలో లోకస్థుల దగ్గర ఉంటుంది మన దగ్గర డబ్బు ఉండదని కానీ బైబిల్ చెప్తుంది లోకంలో ఉండే జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది ఎందుకు నీ యొద్దకు వస్తుందంటే నువ్వు దేవుని కుమారుడివి నీకు ఆ డబ్బుతో చాలా పనుంది నువ్వు దేవుని కొరకు ఆ డబ్బు ఉపయోగించాలి దేవుని పరిచర్య కొరకు ఉపయోగించాలి అనేకుల రక్షణ కొరకు ఉపయోగించబడాలి సువార్త కొరకు ఉపయోగించబడాలి సేవకుల కొరకు ఉపయోగించబడాలి
ఆ గొప్ప దేవుని సేవ జరగడం కోసం ఆ డబ్బు ఉపయోగించబడాలి. అందుకనే జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది, వెలుగులోనూ ఉన్నావు కాబట్టి. ఈ మాట ఎవరైనా టైప్ చేయండి, నేను వెలుగులో ఉన్నాను కనుక, లేక దేవుడు నాకు వెలుగై ఉన్నాడు కనుక జనముల ఐశ్వర్యము నా దగ్గరికి వస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఎవరు ఇది నమ్మట్లే, మన వాళ్ళు ఎవరు ఇది విశ్వసించట్లే, మన వాళ్ళు ఎవరు దీని గురించి ఆలోచించట్లే. మన వాళ్ళు పొద్దున్న లేస్తే ఏముందంటే ఇక్కడేం లేదంతా పరలోకంలో అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది లెమ్ము తేజరులు అంటేనే పిచ్చోడా ఇంకా నిద్రపోతా ఉన్నావు, మేల్కో, నువ్వు వెలిగించబడ్డావు, దేవుడు నీ మీద వెలుగుగా ఉన్నాడు, లోకములో ఉండే జనముల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే నీతో చాలా పనుంది, నాకు నాతో దేవునికి చాలా పనుంది కనుక, నా ద్వారా దేవుడు లోకములో చాలా చేయాలనుకుంటున్నాడు కనుక, లోకానికి నా ద్వారా తన ప్రేమను తెలియపరచాలనుకుంటున్నాడు కనుక, నాతో చాలా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలనుకుంటున్నాడు కనుక, వ్యర్థంగా పాడైపోతున్న జనముల సొత్తును, ఐశ్వర్యాన్ని దేవుడు నా దగ్గర తీసుకురావాలనుకుంటున్నాడు ఆ డబ్బుతో దేవుని పని చేయడం కోసం. ఆమేన్, హల్లెలూయా. సముద్ర వ్యాపారము కూడా నీ వైపు తిప్పబడుతుందంట. హల్లెలూయా అంటే నీ బిజినెస్, నువ్వు చేసే వ్యాపారం షిప్స్లో కూడా జరుగుతుందని అర్థం. ఆమేన్. అంటే షిప్స్ ద్వారా పంపించడం, షిప్ ద్వారా రావడం, సముద్ర వ్యాపారం, సీ బిజినెస్. ఆరో వచనం, ఒంటెల సమూహము మిద్యాను ఏఫాయిల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబా నుండి వచ్చేదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించేదరు. మీరు చదువుకుంటూ పోండి, అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాటలు. అసలు చదవాలంటే చాలా ఏమంటారు, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటారంటారా చూసారా, అలాంటి మాటలు ఇందులో ఉన్నాయి. లాస్ట్లో కొన్ని వచనాలు చదువుదాం, 19 వచనం చదువుదాం. మీరు చదవండి, టైం తీసుకుని ఈ వాక్య భాగం అంతా. 19 వచనం, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చెప్తుంది నీకు వెలుగు వచ్చింది, తేజరీలు, లెమ్ము తేజరీలు అంటే మేల్కొరా బాబు, మేల్కొను. ఏంటంటే నీ మీదకి వెలుగు వచ్చింది, నీ మీదకి వెలుగు వచ్చింది కనుక ఇక దుఃఖ దినములు ఉండవు. గట్టిగా కేక వేయండి, నాకు దుఃఖ దినములు లేవిక, ఎందుకంటే నేను వెలిగించబడ్డాను, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. 21 వచనం, నీ జనులందరూ నీతిమంతులు ఎందురు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. వావ్, దేవుడు చెప్తున్నాడు మనము దేవుడు నాటిన కొమ్మగా, దేవుడు చేసిన పనిగా మనం ఉంటామంట, దేశాన్ని సొంతం చేసుకుంటామంట. 22 వచనం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనముగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా, ఐ విల్ మేక్ ఇట్ ఫాస్టర్ అని చెప్పేసి అంటున్నాడు, నేను తొందరగా దీన్ని జరిగిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో కొంతమందికి నేను ప్రవచనంగా ఈ మాట చెప్తున్నాను, ప్రవచనాత్మకంగా నేను చెప్పబోతున్నాను. దేవుడు త్వరగా వెలుగు ఫలాలను మీరు అనుభవించబోతున్నారు. ఆమేన్. వెలుగు మీ మీద ఉన్నప్పుడు దాని ఫలాలను త్వరలోనే అనుభవించబోతున్నారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఈ కార్యము నేను త్వర పెడతాను, నేను దీన్ని జరిగిస్తాను అంటున్నాడు. తగిన కాలమును దీన్ని ఐఎమ్ వెరీ ఫాస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. నేను చాలా వేగంగా ఉన్నాను ఈ విషయంలో, నేను దీన్ని జరిగించడానికి నేను చాలా తొందరపడుతున్నానని చెప్పేసి అంటున్నాడు. ఏమేన్. ఎంతమంది అయితే నమ్ముతున్నారో, ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో, ఎంతమంది అయితే దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, ఇక మీద నేను చీకట్లో లేను, నేను వెలిగించబడ్డానని ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారి జీవితాల్లో దేవుడు దీన్ని స్పీడప్ చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్పీడప్, దేవుడు దీన్ని స్పీడప్ చేయబోతున్నాడు మీ విషయంలో. స్పీడప్ అనే మాట చాలా కరెక్ట్ మాట అనుకుంటా బహుశా. దేవుడు స్పీడప్ చేయబోతున్నాడు మీ జీవితంలో వెలుగు ఫలాల విషయంలో. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈజ్ అ ప్రొఫెసీ ఫర్ సంబడి. ఇంకొక వాక్యం చదువుదాం. దేవుడు మనకు వెలుగు అయి ఉన్నాడు, హల్లెలూయా. దేవుడు మనకు వెలుగు అయి ఉన్నాడు. ఇంకో వాక్యం చదువుదాం. మీకా గ్రంథం, బైబిల్లో మీకా అనే ఒక గ్రంథం ఉంది, మరి మీకు తెలుసో తెలీదో. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం,
మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా, వావ్. బైబిల్ చెప్తుంది నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, ఆయన కొరకు కనిపెట్టుకుంటాను, నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నా శత్రువ నా విషయంలో నువ్వు అతిశయింపవద్దు. అంటే అరే శత్రువ, అరే నా శత్రువ, నా గురించి నువ్వు సంతోషపడుతున్నావు, వాడికి బాగైందని చెప్పేసి నువ్వు పండగ చేసుకుంటున్నావేమో, అంత తొందరగా సంతోషపడవద్దు, అంత తొందరగా పండగ చేసుకోవద్దు. నేను కింద పడ్డా మళ్ళీ పైకి లేస్తాను, నేను చీకట్లో కూర్చున్నా సరే దేవుడు నన్ను మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తాడని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. మరొక మాటలో, నేను నా సొంత పొరపాట్ల వల్ల, పాపం వల్ల, ఒకవేళ ఈరోజు ఇట్లా ఉన్నానేమో, నేను ఇట్లా అయిపోయాను కదా అని చెప్పేసి నువ్వు సంతోషపడుతున్నావేమో, అంత తొందరగా సంతోషపడవాకు. ఎందుకంటే నేను పడ్డా మళ్ళీ లేస్తాను, దేవుడు నన్ను చీకట్లోంచి బయటికి తీసుకొస్తాడు, నాకు వెలుగును కలుగు చేస్తాడు, ఆయనే నాకు వెలుగుగా ఉంటాడని చెప్పేసి అంటున్నాడు. ఏమే, అందుకని ఒక విశ్వాసి గురించి వేరేవాడు నవ్వే విధంగా, సంతోషించే విధంగా పర్మనెంట్గా విశ్వాసి జీవితం పాడు కానివ్వడు దేవుడు. ఏమేన్, ఒక అవిశ్వాసి విశ్వాసం చూసి నవ్వే విధంగా పర్మనెంట్గా విశ్వాసి చీకట్లోనే ఉండిపోయేటట్టుగా దేవుడు అవకాశం ఇవ్వడు. ఏమేన్, ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని మళ్ళీ పైకి లేపుతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుడిని నమ్మిన వ్యక్తి కాబట్టి, పొరపాటు చేసినా, తప్పు చేసినా, పాపం చేసినా మళ్ళీ అతను దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి క్షమించు, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాడు కనుక, దేవుని కొరకు ఎదురు చూస్తాడు కనుక, దేవుని కార్యాలను మళ్ళీ నమ్ముతాడు కనుక, ఖచ్చితంగా దేవుడు అతని పైకి లేపుతాడు, దేవుడు అతనికి వెలుగ్గా ఉంటాడు. అందుకే నేనేమంటానంటే, ఎప్పుడు కూడా ఇంకొక విశ్వాసాన్ని విమర్శించొద్దు అంటాను, ఎప్పుడు ఇంకొక విశ్వాసాన్ని పిన్ పాయింట్ చేయొద్దని చెప్పేసి అంటారు, ఎప్పుడు ఒక విశ్వాసాన్ని తప్పు పట్టొద్దు అని చెప్పేసి అంటారు. ఎందుకని అంటానంటే, తప్పు చేశాడు నిజమే, కానీ ఆ వ్యక్తి దేవునితో సమాధాన పడవచ్చు, ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఉండొచ్చు, దేవుడు అతను క్షమించి ఉండొచ్చు. మధ్యలో ఇరికింది ఎవరు, నువ్వు ఇరికినావు మధ్యలో. అందుకనే ఒక విశ్వాస యొక్క జీవితాన్ని దేవునికి అప్పచెప్పేసేయాలి, అది అతనికి దేవునికి సంబంధించిన విషయం. నేను సేవకుణ్ణి, వాక్యాన్ని బోధిస్తాను, కానీ నీ తప్పు చేస్తున్నట్లయితే నీ విషయాన్ని దేవునికే నేను వదిలేస్తాను. ఎందుకంటే రేపటినాడు దేవుని నువ్వు క్షమాపణ అడిగి మళ్ళీ పైకి లేయొచ్చు. ఓకే, దేవుడు నీ శత్రువుకు అవకాశం ఇవ్వడంట. ఏమేన్, ఈ మాట టైప్ చేయండి ఎవరైనా, దేవుడు నా శత్రువుకు అవకాశం ఇవ్వడు. నా విషయంలో నా శత్రువు సంతోషపడే విధంగా నాకు దేవుడు అవకాశం ఇవ్వడు. హల్లెలూయా. నా విషయంలో నా శత్రువు సంతోషపడే విధంగా దేవుడు అవకాశం ఇవ్వడు. నా విషయంలో నా శత్రువు సంతోషపడే విధంగా దేవుడు అవకాశం ఇవ్వడు. నా శత్రువు నన్ను గురించి అతిశయపడే విధంగా దేవుడు అవకాశం ఇవ్వడు. నేను పడిపోయినా పైకి లేస్తాను, నేను పడిపోయినా పైకి లేస్తాను, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు బహుశా సహోదరి సహోదరులారా, మీ జీవితంలో చీకటి ఉందేమో, మీ జీవితం పడిపోయిన పరిస్థితుల్లో ఉందేమో, మిమ్మల్ని చూసి అరే వీడు భక్తి పడరంట, వీడు విశ్వాస అంట, అదంట, ఇదంట, వీడు చూడరా ఎట్లా ఉందని చెప్పేసి బహుశా ఎవరైనా నవ్వుతున్నారేమో, వాడు పర్మనెంట్గా నవ్వడు. హల్లెలూయా. వాడిని పర్మనెంట్గా దేవుడు నవ్వనివ్వడు. ఆమేన్. ఎందుకంటే మళ్ళీ నిన్ను పైకి లేపుతాడు, ఎందుకంటే దేవుడు నీకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు కనుక నేను మళ్ళీ పైకి లేస్తాను, నా శత్రువు నా విషయంలో సంతోషపడనివ్వడు నా దేవుడు. ఆమేన్. నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యం చదువుదాం. యోహాను సువార్త కొత్త నిబంధనలోకి వెళ్దాం, కొత్త నిబంధనలోకి వెళ్దాం త్వర త్వరగా. నాకెప్పుడు ఈ సమస్య, టైం సరిపోదు, అప్పుడే టైం అయిపోతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, పవర్ఫుల్ వాక్యం. యోహాను సువార్తలో దాదాపు 3-4 వచనాలు చూడబోతున్నాం మనం, 3-4 వచనాలు చూడబోతున్నాం. 1వ అధ్యాయం 1:9 చూద్దాం. 1వ అధ్యాయము
తొమ్మిదో వచనం, నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. వా వా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఆమేన్. నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. మనల్ని వెలిగించేది ఎవరు? దేవుడు మనల్ని వెలిగిస్తున్నాడు. వెలుగు మాత్రమే మనల్ని వెలిగించగలుగుతుంది. ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనల్ని వెలిగిస్తాడు. మనం చీకట్లో ఉన్నాం, ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్నాడు కాదు, ఆయనే వెలుగై ఉన్నాడు. హీ ఈజ్ ద లైట్. ఆయన వెలుగై ఉన్నాడు, మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడంట. చీక నిజమైన వెలుగులో వెలుగు ఉండను లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని ఆయన వెలిగిస్తున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. అందుకనే సువార్తలో ఉన్న శక్తి ఏంటంటే, మనం ఎవరిని కూడా నమ్ముకో అని ఒప్పించాల్సిన అవసరం లేదు. సువార్తలో ఉన్న శక్తి ఏంటంటే, సువార్త ఒక వెలుగులాగా పనిచేస్తుంది. దేవుని ప్రేమ గురించి ప్రకటించినప్పుడు, సిలువను గురించి ప్రకటించినప్పుడు, మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించినప్పుడు, ఆ సువార్త వెలుగులాగా వెళ్తుంది మనిషి మీదకి. వెలుగులాగా వెళ్ళి చీకట్లో ఉన్న వ్యక్తిని వెలిగిస్తుందట. హల్లెలూయా ఆమేన్. దేవుడు మనిషిని వెలిగించే పనిలో ఉన్నాడు. ఈ చీకట్లో ఉన్నటువంటి లోకాన్ని, చీకట్లో జీవిస్తున్న మనుషులను వెలిగించే పనిలో ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ చీకటి ఉందేమో, నీ కుటుంబంలో ఒకవేళ చీకటి ఉందేమో, యేసు వస్తే నీ జీవితంలోనికి ఆ చీకటిని ఆయన తరిమివేసి వెలుగుగా మారుస్తాడు. అది ఎటువంటి చీకటైనా, అది చేతబడి మంత్రతంత్రాలు, ఓటమి మీద ఓటమి, ఏదో కీడు, ఏదో అపాయం, ఏదో సమస్య, కానీ యేసును ఆహ్వానిస్తే, యేసుతో సహవాసం చేస్తే, యేసు అనబడినటువంటి వెలుగుతో నువ్వు సన్నిహితమైన అనుబంధాన్ని కలిగి ఉంటే ఆయన నీ జీవితాన్ని వెలుగుమయముగా మారుస్తాడు, చీకటిని తనిమి కొడతాడు. ఆమేన్. గట్టిగా ఈ మాట చెప్పండి, ఆయన నా జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తరిమి వేస్తాడు, నన్ను సంపూర్ణంగా వెలిగిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన వెలిగిస్తే అది డిమ్ముగుండదు. ఓకే, ఆయన వెలిగిస్తే డిమ్గా ఉందా లేదా అన్నట్టుగా ఉండదు. ఆయన వెలిగిస్తే ఎట్లా ఉండదంటే, బైబిల్ చెప్తుంది ఆయన కోటి సూర్య ప్రభావముల కన్నా తేజస్సు కలిగిన వాడంట. అంటే ఆయన ఒక మనిషిని వెలిగిస్తే ఊరు మొత్తం తెలుసుకుంటుంది ఆ వెలుగు. ఒక మనిషిని వెలిగిస్తే ఆ ప్రాంతం అంతటికి తెలిసిపోద్ది ఈ వ్యక్తిని దేవుడు వెలిగించాడని. అందుకని మీరు గమనించండి, ఎక్కడన్నా ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్నాడంటే అందరికీ తెలిసిపోద్ది అతను యేసుప్రభు వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారని. కారణం ఏంటంటే వెలిగించబడ్డాడు ఆ వ్యక్తి. సో సహోదరి సహోదరులరా, దేవుడు వెలిగిస్తే ఆ వెలుగు అందరికీ తెలిసిపోతుంది. యోహాను సువార్త 9:5 ఇక్కడ యేసుప్రభు వారే చెప్తున్న మాట, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. యేసుప్రభు వారు అంటున్నాను, నేను ఈ లోకంలో ఉన్నంతకాలం లోకానికి నేను వెలుగుని అంటున్నాడు. ఎప్పుడు ఆ మాట అంటున్నాడు అంటే, అంతకుముందు తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే ఒక గుడ్డివాడిని యేసుప్రభు దగ్గర తీసుకొస్తారు. గుడ్డివాడిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే వీడిని స్వస్థపరచు, అప్పుడు మేము నమ్ముతాం అని చెప్పేసి అభ్యంతరపరుస్తూ మాట్లాడుతున్నారు, విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు యేసుప్రభు. యేసుప్రభులు తప్పులు వెతకడం కోసం, ఆయన్ని హేళన చేయడం కోసం మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, ఆ గుడ్డివాడి కళ్ళకు బురద పోస్తున్నాడు. ఆ ఉమ్ము వేసి మట్టిలో దాన్ని బురద చేసి కళ్ళకు రాసి వెళ్ళి పలానా కోనేట్లో కడిగేసుకో అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ కోనేట్లో కడిగేసుకున్న తర్వాత అతని కళ్ళు తెరవబడ్డాయి. అది దేనికి సాదృశ్యం అంటే, ఎందుకు ఆ పని యేసుప్రభు చేశారంటే, వాళ్ళందరి కళ్ళకు చీకటి గమ్మింది. వాళ్ళందరూ చీకట్లో జీవిస్తున్నారు, అందుకని వెలుగైన యేసుప్రభును చూడలేకపోతున్నారు, వెలుగైన యేసుప్రభును గ్రహించలేకపోతున్నారు. వాళ్ళలో చీకటి ఉంది. యేసుప్రభు వారు కడుక్కోమని చెప్పడానికి కారణం ఏంటి, బురద పోయడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళందరి జీవితంలో ఉన్న చీకటిని, వాళ్ళ కళ్ళు తెరవబడాల్సినటువంటి సత్యాన్ని పోర్ట్రే చేస్తున్నాడు అక్కడ చేస్తున్న అద్భుతం ద్వారా. వాస్తవానికి ఆ గుడ్డివాడిని బాగు చేయాలంటే ఒక్క మాటలో బాగు చేయొచ్చు, ఒక్క టచ్తో బాగు చేయొచ్చు, కానీ బురద పూసి నీటిలో కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే, సాక్షాత్తు వెలుగునైన నేను మీ ముందుకు వచ్చి నిలబడ్డాను, కానీ మీరు నన్ను చూడలేకపోతున్నారు, నేను వెలుగనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు, నిజంగా గుడ్డితనం మీకుందని చెప్పేసి యేసుప్రభు వారు అక్కడ ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ లోకం యొక్క ప్రాబ్లం కూడా ఏంటంటే,
ఈ లోకంలో యేసుప్రభువులో ఏ తప్పు లేదు, వాళ్ళకి యేసుప్రభువులో ఎతకడానికి ఏ తప్పు కనపడదు. యేసుప్రభు ఇట్లా అంటాడు అట్లా అంటాడు చెప్పడానికి కూడా రీజన్స్ లేవు. వాళ్ళకు గుడ్డితనం కలిగింది, వాళ్ళు యేసుప్రభుని తెలుసుకోలేకపోతే యేసుప్రభును గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళు తెరవబడాలి అంతే, వాళ్ళ మీద యేసు వెలుగు కలగాలి, అప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. సరే కొంచెం ముందుకెళ్దాం. 12వ అధ్యాయం, అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, నేను వెలుగును, మీరు వెలుగు సంబంధులు కావాలంటే వెలుగున్నప్పుడే విశ్వాసం ఉంచండి అని చెప్పేసి, మరొక మాటలో మీరు వెలిగించబడాలంటే నా యందు విశ్వాసం ఉంచండి, అది వెలుగున్నప్పుడే చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, అంటే నేను ఉండగానే, నేను మీ ముందు ఉండగానే నా యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు వెలుగు సంబంధులు అవుతారని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రాణం ఉండంగానే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ప్రాణం ఉండంగానే వెలుగైన యేసునందు విశ్వాసం ఉంచాలి, ఆయన వెలుగును మనం పొందుకోగలగాలి. ఒకసారి వెలుగు పోయిన తర్వాత, ఒకసారి ప్రాణం పోయిన తర్వాత యువర్ అవుట్, ఇక నువ్వు వెలిగించబడే అవకాశమే లేదు. సో ఇంకొంచెం ముందుకెళ్దాం, మనకు టైం చదవడానికి లేదు కానీ ఒక వాక్య భాగం చదువుదాం. అపొస్తల కార్యములు 23వ అధ్యాయం, అపొస్తల కార్యములు 23వ అధ్యాయం 13వ వచనం. అపొస్తల కార్యములు 23వ అధ్యాయం 23వ వచనంలో కాదు, వేరే మారింది ఏదో. ఈ లేఖన భాగంలోనే మనకి ఒక చోట కనపడుతుంది, అదేంటంటే యేసుప్రభు పౌలు సాక్ష్యం చెప్తున్నాడు తన గురించి రోమా చక్రవర్తి ముందు. ఏమనంటే, నేను దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు నా మీద ప్రకాశించింది అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి ఆ వెలుగు అంటే, యేసు, నేను యేసును చూశాను ఆ వెలుగులు అని చెప్పేసి అంటాడు. సో సాక్షాత్తు యేసు ప్రభు వారు వెలుగులాగా పౌలు మీద ప్రకాశించి పౌలును మార్చేశాడు. సో పౌలు మారడానికి కారణం ఏంటంటే వెలుగు అతని మీద ప్రకాశించింది. ఏమేన్? పౌలు విషయంలో మాత్రమే కాదు, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మన గురించి, విశ్వాసుల గురించి చెప్తుంది. 4వ అధ్యాయం 5వ వచనంలో ఏమనంటే, అంధకారములో నుండి వెలుగును, వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. వావ్, ఏ విధంగా పౌలు మీద వెలుగు ప్రకాశించి పౌలును మార్చిందో, సువార్త ప్రకటన ద్వారా మా హృదయాలలో ఆ వెలుగు ప్రకాశించింది అని చెప్పేసి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీలో ఆ వెలుగు ప్రకాశించింది, నాలో ఆ వెలుగు ప్రకాశించింది, మనం వెలిగించబడ్డాం, వెలుగు చేత వెలిగించబడ్డాం. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా ఒకవేళ చీకట్లో జీవిస్తున్నట్లయితే, యేసు ఎవరో ఎరుగకుండా ఉన్నట్లయితే, యేసును గురించిన జ్ఞానాన్ని కలిగి లేకుండా చీకటిమయమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నట్లయితే, జీవితం చీకటే, పరిస్థితులు చీకటే, ఎడుచూసిన చీకటే అన్నట్టుగా మీ జీవితం ఉన్నట్లయితే, నేను ఒక శుభవార్త చెప్తున్నాను సహోదరి సహోదరులారా, యేసు వెలుగై ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేనే లోకమునకు వెలుగు. నీ జీవితం వెలిగించేది ఆయనే, వెలిగించగలిగినవాడు ఆయనే. ఎంత చీకట్లోకి నీ జీవితం వెళ్ళినా తిరిగి నీ జీవితాన్ని వెలుగుమయం చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈరోజే ఆ వెలుగు యొద్దకు రండి, ఈరోజే ఆ యేసును విశ్వసించండి, ఆ వెలుగు మీ జీవితంలోనికి ప్రకాశింపనివ్వండి. మిమ్మల్ని మీలోనికి కనుక వెలుగు వెళ్తే, వెలుగు మీ జీవితంలోనికి వెళ్ళి మిమ్మల్ని వెలిగించగలిగితే, మీ జీవితం నిజంగానే వెలిగించబడుతుంది. అన్ని విషయాలలో మీ జీవితంలో మీరు వెలుగును చూడగలుగుతారు. ఇందాక యశగన్న 66వ అధ్యాయంలో చూసినట్లుగా నువ్వు ఒక్కసారి వెలిగించబడితే నీ వెలుగు అనేకులు చూస్తారు, జనములు నీ యొద్దకు వస్తారని వాక్యం చెప్తుంది. దుఃఖము నిట్టూర్పులు నీ జీవితంలో తొలగిపోతాయని వాక్యం చెప్తుంది. జనముల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుందని వాక్యం చెప్తుంది. నువ్వు నిజంగా వెలిగించబడిన వ్యక్తిగా మారతావు. దేవుడు వెలుగై ఉన్నాడు సహోదరి సహోదరులారా. ఆమేన్. సో ఈరోజు ఒకవేళ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే,
ఈరోజే విశ్వసించండి. ఒకవేళ యేసును విశ్వసించినా ఇంకా చీకటిమయమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే నమ్మండి, ఈ రోజున దేవా నా జీవితంలో వెలుగై ఉన్నారు, నాకు మెలకువ కలుగు చేయండి, నేను తేసిరెళ్ళడానికి సహాయం చేయండి, నాకు ఈ జ్ఞానమును అనుగ్రహించండి, మీరు నాకు వెలుగై ఉన్నారని నమ్మడానికి సహాయం చేయండి, నా జీవితాన్ని సంపూర్ణంగా వెలిగించండి అని ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఆ వెలుగు ఫలాలు మీరు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఖరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. వి థ్యాంక్ యూ ఫాదర్, వి వర్షిప్ యూ. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ప్రభో, మమ్మల్ని వెలిగించారు, లోకాన్ని మీరు వెలిగించే దేవుడు అయి ఉన్నారు, మీకు స్తోత్రాలు. మీ వాక్యం సెలవిస్తుంది, లెమ్మో తేజలలో నీకు వెలుగు వచ్చి ఉన్నదని. నిజంగా మీరు వెలుగై మమ్మల్ని వెలిగించారు, ఆ ప్రత్యక్షత ప్రతి వ్యక్తికి కలగాలని ప్రభా ప్రార్థన చేస్తాను. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిలో వారు వెలిగించబడ్డారని, దేవుడే వారికి వెలుగై ఉన్నాడనే విషయం వారికి తెలియాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో వెలుగుగా ఉన్నప్పుడు అతని జీవితంలో ఏవే విషయాలు జరుగుతాయో దాని గురించిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. భక్తుడైన దావీదు చెప్పినట్లుగా, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, ఎవరికి వెరుతునని చెప్పేసి అన్నట్లుగా, యెహోవా నాకు రక్షణ వెలుగై ఉన్నాడు అన్నట్లుగా, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు కనుక నేను తిరిగి లేస్తానని భక్తులు చెప్పినట్లుగా, తండ్రి వెలిగించబడ్డ వ్యక్తులుగా జీవించాలని, వెలిగించబడిన జ్ఞానముతో ఈ లోకంలో జీవించాలని, దేవుడు నాకు వెలుగై ఉన్నాడని ప్రత్యక్షతతో ప్రతి వ్యక్తి జీవించాలని ప్రార్థన చేస్తున్నా. ఇంకా ప్రభువా ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా చీకటిలో జీవిస్తున్నారేమో, చీకటి సంబంధమైన జీవితంలో ఉన్నారేమో ప్రభువా, వారిని మీరు వెలిగించమని, మీ సువార్త ప్రకాశం వారి హృదయాల్లో కలుగునుగాకని, వారి చీకట్లు తొలగిపోయి వారు వెలుగులోకి రావాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశం కూడా ఈనాడు ప్రభు భయంకరమైన చీకట్లో, కరోనా వైరస్ యొక్క తాకిడికి చీకటిమయమైన పరిస్థితులు ఉంటుండగా ఈ దేశాన్ని మీరు వెలిగించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క ముఖ కాంతి జీవాన్ని కలుగు చేస్తుందని మీ వాక్యం చెప్పినట్లుగా, ఈ దేశం మీదకి మీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి ప్రభు, లోకము జీవాన్ని పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటల ద్వారా ప్రతి వ్యక్తిని మీరు బలపరిచినందుకే, ధైర్యపరిచినందుకే, ప్రోత్సాహపరిచినందుకే మీకు స్తోత్రాలు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విక్టరీ చర్చ్ లైవ్ సర్వీస్. మీరు ఎవరైనా ఆఫరింగ్ పంపించాలనుకుంటే క్రింద కనపడుతున్నటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేయొచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడి మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.